పాపాలు క్షమించే అధికారం లోకంలో ఎవరికి ఉంది? నాలో పాపం లేదని స్థాపించిన యేసుక్రీస్తు మాత్రమే. అయిపోయినా సార్? అయిపోయినా, ఇంకున్నాయా? అయిపోయింది సార్. మీ చిట్టా చూస్తే చాలా పెద్దగా ఉంది, 20 పేజీల చిట్టా ఉంది. మరి సోదరు వారు అడిగినటువంటి ప్రశ్నలో యేసు వారు ఒక మనుషుడితో అంటున్నారు, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్తే ఆ వ్యక్తికి పాపాలు క్షమించబడ్డాయి. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, పాపాలు క్షమించే అధికారం కేవలం ఎవరికి? దేవుడికే ఉంది. మరి యేసుకి పాపాలు క్షమించే అధికారం ఎక్కడిది? యేసు దేవుడు అని అర్థమవుతుంది కదా. పాపాలు క్షమించే అధికారం కేవలం దేవుడికే ఉంది. పాపాలు యేసు కూడా క్షమిస్తున్నారు అంటే యేసు దేవుడని సార్ వారికి ఆ విధంగా అర్థమైంది. చాలామంది క్రైస్తవులు ఇదే విధంగా అర్థం చేస్తున్నారు. రీసెంట్గా నాకు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది, ఒక పాస్టర్ గారు మెసేజ్ చేశారు, షఫీ గారు బైబిల్లో యేసు దేవుడని కనపడింది, ఎక్కడ? యేసు వారికి పాపాలు క్షమించే అధికారం ఉన్నది. చూసారా, యేసు దేవుడు అంటే పాపాలు క్షమించే అధికారం యేసుకుంది కాబట్టి యేసు దేవుడని ఆ పాస్టర్ గారు అర్థం చేసుకున్నారు. అలాగే ఈ పాస్టర్ గారు కూడాను ఇక్కడ ప్రశ్న అడగడం జరుగుతుంది. అయితే నేను అడుగుతున్నాను, పాపాలు క్షమించే అధికారం ఎవరుకుంటే వారు దేవుడా? ఒకవేళ పాపాలు క్షమించే అధికారం ఎవరుకుంటే వారు దేవుడైతే, మీరు ప్రతిరోజు చేసేటువంటి పరలోక ప్రార్థన మీరు గుర్తు చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 6:9 నుంచి ఏదైతే పరలోక ప్రార్థన ఉందో, యేసు వారు పరలోక ప్రార్థన నేర్పారు. ఓ పరలోకమందున తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుబాక, నీ రాజ్యం వచ్చుకాక అని ఏదైతే ప్రార్థన నేర్పారో ఆ ప్రార్థనలో స్పష్టంగా చెప్తున్నారు, మీరు మీకు అచ్చి ఉన్న వారి పాపమును మీరు క్షమించిన ఎడలా దేవుడు మీ పాపమును క్షమిస్తాడు. మీరు కనుక మీ ఎడల ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలను మీరు క్షమిస్తే మీ పాపాలను దేవుడు క్షమిస్తాడు. అంటే పాపాలు క్షమించే అధికారం మీకు కూడా ఉంది. ఎలాగా? ఉదాహరణకి నా విషయంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు, నాకు మోసం చేశాడు, నా విషయంలో పాపం చేశాడు, అతని యొక్క పాపాన్ని నేను క్షమిస్తే దేవుడు నా పాపాలు క్షమిస్తాను అంటున్నాడు. ఇది పరలోక ప్రార్థన యేసువారు నేర్పారు. ఈ విషయం మనకు కనబడడం లేదా? అంటే ప్రతి వ్యక్తి దగ్గర కూడాను పాపాలు క్షమించే అధికారం ఉంది. సర్వలోక మానవుల యొక్క పాపములను క్షమించే అధికారము మనకి ఆయన ఇవ్వలేదు. సర్వ మానవాళి యొక్క పాపములను క్షమించటం వేరే, నాకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే క్షమించటము వేరే. రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. ఈ రెండింటిని ఒకటగా కలిపేశాడు ఈ బ్రదర్ సెఫీ గారు. యేసు ప్రభు సర్వలోక మనుషుల యొక్క పాపాలు క్షమించే అధికారము మాకు ఇచ్చి ఉన్నాడని శిశువులు కూడా ఎక్కడ చెప్పుకోలేదు. శత్రుత్వాన్ని గురించి చెప్తూ ఉన్నాడు, మనకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేసేవారి గురించి చెప్తూ ఉన్నాడు, నాకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పిదమ్ములు చేస్తూ ఉంటే వారిని క్షమించే విధానాన్ని ఆయన బోధిస్తున్నాడు. కానీ మరి పరలోక ప్రార్థనలో సర్వమానవాళి యొక్క పాపాలు క్షమించే అధికారమును ఎవరికి ఆయన ఇవ్వలేదు. ఒకవేళ యేసు వారికి పాపాలు క్షమించే అధికారం ఉంది అంటే, బైబిల్ ప్రకారముగా యేసు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఎవరైతే ఆయనకి శిలువ వేసి చంపాలని ప్రయత్నం చేస్తున్నారో వారిని ఉద్దేశించి ప్రార్థన చేస్తున్నారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని నీవు క్షమించుము. మరి క్షమించుమని దేవుణ్ణి ఎందుకు కోరుకున్నారు? క్షమించవచ్చు కదా, క్షమించని కోరుకుంటాను ఎందుకని? మనిద్దరికి వ్యతిరేకంగా ఎవరన్నా పాపం చేస్తే వారిని క్షమించమని నేను నిన్ను ఎలాగ కోరుకుంటానో ఆ విధంగానే యేసు ప్రభు తండ్రిని వారిని క్షమించమని కోరుకుంటూ ఉన్నాడు. అది దాని అర్థం. యేసు ప్రభు సిలువలో తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రికి అతను క్షమించే అధికారం ఉంది, యేసు ప్రభు కూడా అతను క్షమించే అధికారము ఉంది. వాళ్ళిద్దరు క్షమించే అధికారం ఉంది. కనుక తండ్రికి కుమారుకి మధ్య ఉన్నటువంటి బంధము, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషను, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ గమనించాలి. పాప క్షమాపణ చేసేటువంటి ఒక పరిధిలో నేను క్షమించగలుగుతాను, ఒక పరిధిలో మీరు క్షమించగలుగుతారు, ఒక పరిధిలో ప్రవక్తలు క్షమించగలుగుతారు, అలాగే ఒక పరిధిలో యేసు క్షమించగలుగుతారు. అదేవిధంగా దేవుడికి క్షమించేటువంటి పరిమితి, అపరిమితమైన క్షమించే శక్తి దేవుడికి ఉంది, యేసుకి అపరిమితమైనటువంటి శక్తి లేదు. యేసు వారు తన శిష్యుల్ని స్వార్థ ఇవ్వడం కోసం పంపించుకుంటూ, మీరు ఎవరి పాపములు క్షమించనిస్తారో వారి పాపములు క్షమించబడతాయి, ఎవరి పాపములు ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి. అంటే శిష్యులకు కూడా పాపాలు క్షమించే అధికారం ఉందని యేసు వారే స్వయంగా తెలియచేయడం జరుగుతుంది. యేసు ప్రభువుకు ఉన్నటువంటి పాపములను క్షమించేటువంటి అధికారము అది అపరిమితమైనది. అపరిమితమైనది అంటే ఏంటి? ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు ఎన్ని పాపాలు చేసినా, ఎవరికి వ్యతిరేకంగా పాపాలు చేస్తున్నా, ఏ దేశం వాళ్ళు ఏ దేశం వాళ్ళకి పాపం చేస్తున్నా, వ్యతిరేకంగా పాపం చేస్తున్నా, ఏ రాష్ట్రం వాళ్ళు ఇంకొక రాష్ట్రానికి పాపాలు చేస్తున్నా, ఎవరికి ఏ విధమైనటువంటి ఇంకొకరికి ఏ రకమైన పాపాలు చేసినా, భూలోకంలో ఉన్న సర్వమానవాళి యొక్క పాపములు అన్నిటినీ క్షమించగలిగిన అధికారం యేసు ప్రభుకు ఉంది.
భూలోకములో ఉన్న సర్వ మానవాళి యొక్క పాపాలను క్షమించేటువంటి అధికారము అది అపరిమితమైనటువంటి అధికారము. ఆ అధికారము దేవునికి, దేవాతి దేవుడైనటువంటి యేసుప్రభుకు మాత్రమే అది ఉంది. అది అపరిమితమైనటువంటి అధికారం. క్రీస్తునందు మాకు అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి దైవ సేవకులు పాస్టర్ ఎంపీ బాబురావు గారికి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఈ యొక్క వందనాలు బ్రదర్, చెప్పండి. సత్యాన్వేషణటువంటి సమావేశాన్ని మీరు స్థాపించి ఇందులో అనేక ప్రశ్నలకు, మరి అనేక రకాలటువంటి బైబిల్కి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్ని సత్యానికి ప్రక్కకు తొలగించే మార్గంలో మరి బ్రదర్ షఫీ గారు గడిచినటువంటి అనేక సంవత్సరాలుగా మరి వారు సత్యాన్ని ప్రక్కతో పట్టిస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విరుద్ధంగా అతను మాట్లాడుతున్నాడు. మరి వారు వీడియోలు యూట్యూబ్లో చాలా మరి అప్లోడ్ చేసి నిజమైనటువంటి సత్యాలని ప్రక్కకు వక్రీకరిస్తున్నారు. అయితే మీరు చక్కగా వాక్యం వివరించగలరని, ఆ వాక్యానికి సరైనటువంటి జవాబు ఇవ్వగలరని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం సార్. మీ గురించి మేము చాలా వాక్యాలు కూడా విన్నాము, సత్య వాక్యాలు మేము ప్రకటిస్తున్నారు. మరి ఈ సమావేశంలో మరి బ్రదర్ షఫీ గారు చెప్పినటువంటి లేఖనాలు, సత్యాన్ని వక్రీకరిస్తున్న మాటలు నిజమైనటువంటి, అందులో సత్యం ఎంతవరకు ఉంది, అసత్యం అతను ఏ విధంగా మరి అసత్యాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి సార్. తప్పకుండా మీరు తీరుస్తారని, మేము అదేవిధంగా మా వ్యూవర్స్కి కూడా ఆ యొక్క డౌట్స్ ఉన్నాయి వాటిని క్లారిఫై చేస్తారని లేఖనాల ఆధారంగా మేమందరం కూడా మిమ్మల్ని ఈ యొక్క సత్యాన్ని సమావేశానికి ఆహ్వానిస్తాం సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బ్రదర్ ఎబెనేజర్ గారు, మీకు బైబిల్ పరంగా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా నాకు దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి మీకు మీరు అడిగేటువంటి ప్రశ్నలకి స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వగలనని నేను నమ్ముతూ ఉన్నాను. ఎటువంటి ప్రశ్నలు ఉన్నా దయచేసి మీరు అడగగలరు. బైబిల్లో ఏమి బోధిస్తూ ఉందో, ఎంతవరకు మరి బ్రదర్ సఫీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వాటిల్లో ఎంత అబద్ధం ఉందో, ఎంత నిజముందో లేఖనాల ఆధారంతో ఈరోజు నేను మీకు తెలియచేయటానికి నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు ప్రశ్నించగలరు, ఏ రకమైనటువంటి ప్రశ్న అయినా పర్వాలేదు, ధైర్యంగా మీరు ఆ ప్రశ్నలు నా ఎదుట మరి అడగగలరని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో బ్రదర్ షఫీ గారు చేసిన వీడియోస్ యూట్యూబ్లో నేను చూస్తూ వచ్చాం సార్. అందులో ప్రాముఖ్యంగా మరి ఒక వ్యక్తి దైవ సేవకుడిని చెప్పుకొని యేసు ప్రభువుకు పాపాలు క్షమించే అధికారం ఉందా లేదా అని ప్రశ్నిస్తూ బ్రదర్ షఫీ గారి యొక్క సమావేశంలో మాట్లాడినాడు. అందులో మాకున్న డౌట్ ఏంటంటే సార్, ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తి, వాళ్ళ సమావేశం ఏర్పడిన సమావేశంలో అడిగిన వ్యక్తి, ప్రశ్నించినటువంటి వ్యక్తి దైవ సేవకుడా లేకపోతే వారే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని అతని చేత ఆ విధంగా అడిగిస్తున్నారా? ఇది సార్ మా ప్రశ్న మొట్టమొదటిగా. ఎబెనేజర్ గారు మంచి ప్రశ్న వేశారు. నేను ఈ మధ్య కాలంలో చాలా వీడియోలు ఇస్లామీయ సహోదరులు చేస్తున్నటువంటి అనేక వీడియోలు నేను చూశాను. మరి తమిళ్ ఛానళ్ళలో కూడా అటువంటి వీడియోస్ నేను చాలా చూశాను, టీవీ ఛానళ్ళలోనే డైరెక్ట్గా చూశాను. అక్కడ గమనించినట్లయితే ఇస్లాం సహోదరులు ఒక మీటింగ్ లాగా వేసుకొని అక్కడ కొంతమంది వ్యక్తులు ఆయన ఏదో ప్రశ్నిస్తున్నట్లుగా, దానికి ఈయన సమాధానం చెబుతున్నట్లుగా కొన్ని వీడియోలు మనం చూస్తూ ఉన్నామన్నమాట. అది నిజానికి అక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు అది పూర్తిగా ఒక సెటప్ే. అది అక్కడ ఎవరు పోయి క్రైస్తవులు వాళ్ళ దగ్గర పోయి ప్రశ్నించరు, ఏ సేవకులు పోయి ఎత్తి అక్కడ వాళ్ళని ప్రశ్నించేటువంటి విధానం అనేది అక్కడ జరగనే జరగదు. నిశ్చయముగా వాళ్ళు ఏ సేవకుల్ని సత్య జ్ఞానములో మరి ఎదుగుతున్నటువంటి ఏ క్రైస్తవున్నో గానో ఏ సేవకున్నో గానో వాళ్ళు ఖచ్చితంగా అనుమతించరు వాళ్ళ కార్యక్రమాలకి. అయితే అక్కడ ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళ మనుషులే. వాళ్ళే అంత పూర్తిగా సెటప్ కలిగి ఉండి ఆడ వాళ్ళు పలానా ప్రశ్నలని రాసిస్తారు, ఆ ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు, దానికి ఈయన ఏదో తెలిసినటువంటి కొద్ది మాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి వందల మంది ఆడున్నటువంటి ఆ కొద్దిపాటి జనమును ఆడున్నటువంటి చేరినటువంటి ఇస్లాం యొక్క సహోదరులని ఆ రకంగా ఈయనకేదో మరిన్ని తెలుసని అక్కడ ఉన్నటువంటి మరి సేవకులకు, ప్రశ్నించే సేవకులకి, ప్రశ్నించేటువంటి క్రైస్తవులకి ఏమీ తెలియదు అన్నట్టు ఆయన తన తాను ఆ ప్రజలు ఎదుట నిరూపించుకుంటాడు. నిజానికి మనం
గమనించినట్లయితే వాళ్ళు సేవకులు కాదు, క్రైస్తవులు కాదు, వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఆ ఇస్లాం సహోదరుల యొక్క మనుషులే. అది వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యక్తులే కానీ ఆడ ఏ సేవకుడును పాడు వాళ్ళు అనుమతించరు కూడా. ఒకవేళ వాళ్ళు అనుమతించేటట్లుంటే నన్ను అనుమతించమని చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మనుషులే కానీ సేవకులు క్రైస్తవులు కానే కాదు. ఆ వీడియోలో ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు సేవకులు అసలు కానే కాదు. చాలా మంచి సార్, చక్కని సమాధానం చెప్పినారు. ప్రజలను మోసం చేయడం అనేది వాళ్ళకి సర్వసాధారణం అయిపోయింది. సో అమాయక ప్రజలు అవి చూసి ఇస్లామీ సహోదరులు కూడా మోసపోతున్నారు తన యొక్క మాటలను బట్టి. చక్కగా మీ యొక్క సమాధానం మాకు వివరించినందుకు చాలా ధన్యవాదాలు సార్. మరి మరొక ప్రశ్న మరి మేము అడగడానికి సిద్ధపడుతున్నాం. అడగండి బ్రదర్, అడగండి. మంచిది సార్, మరి మరొక ప్రశ్న అడగాలి మేము ఆశపడుతున్నాం. మరి బ్రదర్ షఫీ గారు చెప్పినట్లుగా ఆ వీడియోలో యేసు ప్రభుకి పాపాలు క్షమించే అధికారం ఉందా లేదా, అది సార్ మా ప్రశ్న. మంచిది బ్రదర్. మరి మనం చూస్తున్నటువంటి ఆ వీడియోలో ఆ పాస్టర్ అని పేరు కలిగినటువంటి ఆ వ్యక్తి సఫీ గారి దగ్గర మరి లూకాస్ వార్త 5వ అధ్యాయము 20 నుంచి 25కి మధ్య ఉన్నటువంటి లేఖనాలను చూపిస్తూ పాపాలు క్షమించేటువంటి అధికారము యేసు ప్రభుకి ఉంది కాబట్టి ఆయన దేవుడు అని మీరు అంటూ ఉన్నారు. పాపాలు క్షమించే అధికారం ఎవరికుంటే వాళ్ళు దేవుడని ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు కదా. మరి మీరు అనుదినము చేస్తున్నటువంటి పరలోక ప్రార్థన విషయంలో మరి యేసు ప్రభు వారే స్వయాన ఆ ప్రార్థన నేర్పించారు. మరి ఆ ప్రార్థనలో మరి మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మీరు కూడా మీ యొక్క తోటి సహోదరుల యొక్క పాపాలను క్షమించాలి అని అన్నప్పుడు పాపాలు క్షమించే అధికారము ప్రతివారికి ఉందని ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాడు. అదే కదా బ్రదర్ మీరు అడిగే ప్రశ్న. కనుక ఇప్పుడు ఆ లేఖన భాగానికి మనము చూద్దాం. మొదటగా ఈ లూకాసు వార్త 5వ అధ్యాయము 20వ వచనంలో నిశ్చయముగా యేసు ప్రభు పాపాలు క్షమించేటువంటి అధికారము ఉన్నదని ఆయన సంపూర్ణంగా ఆ స్థలంలో నిరూపిస్తూ ఉన్నాడు. ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగిని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన రోగములను వెళ్ళగొట్టేటువంటి అధికారము ఉన్నదని నిరూపించుకోవటం మాత్రమే కాదు కానీ ఆయనకి పాపములను క్షమించే అధికారము ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా యేసుప్రభు ఈ లేఖనాలలో అక్కడ ఉన్నటువంటి పరిచయులకుని ధర్మశాస్త్ర ఉపదేశకులకి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యేసుప్రభుకి ఆయన పాపములను క్షమించే అధికారము, మనిషి కుమారునికి భూమి మీద పాపాలు క్షమించే అధికారము ఉన్నదని మీరు తెలుసుకొనవలనని చెబుతూ పక్షువాయువు వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తిని చూసి నీ పడక ఎత్తుకొని లేచి నడువు అని అంటూ ఉన్నాడు. కనుక పక్షు వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తి యేసుప్రభు మాట సెలవీయగానే తన వ్యాధి లయమైపోయి మరి పడకలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన మంచాన్ని చేతి పట్టుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కనుక యేసుప్రభు ఆ యొక్క కార్యాన్ని ఆ వ్యాధి పైన తన అధికారాన్ని కనపరచడం మాత్రమే కాదు కానీ అతనికి స్వస్థత ఇవ్వటానికి ఆయనకు అధికారం ఉందని తెలియచేయటం మాత్రమే కాదు కానీ ఆయనకి మనుషుల యొక్క పాపములను క్షమించే అధికారము ఉన్నది అని కూడా ఆయన అక్కడ తనను నిరూపించుకుంటూ ఉన్నాడు. అయితే ఈ సఫీ గారు దాన్ని చూసి ఏమన్నాడంటే పాపాలు క్షమించే అధికారము ఎవరుకుంటే వాళ్ళు దేవుడా అని అంటూ ప్రశ్నిస్తూ ఆయన మత్తయి సువార్తలో చూడండి లేఖనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12 నుంచి 15వ వరకు మధ్య లేఖనాలను అక్కడ మనం చదివినట్లయితే పరలోక ప్రార్థన కనబడుతుంది. ఆ పరలోక ప్రార్థనలో మరి ఆ పరలోకముందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక అని అలాగ చెబుతూ మా రుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములను కూడా క్షమించుము అని పరలోక ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా తండ్రిని వేడుకుంటూ ఉన్నారు. పరలోక ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా తండ్రిని వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు
అక్కడ పరలోక ప్రార్థన మనం స్పష్టంగా గమనించినట్లయితే మనుషులు కూడా వారికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేస్తే, వారికి వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే, మనుషులకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే క్షమించే అధికారము ఇక్కడ ఈ ప్రార్థనలో మనకు కూడా ఉందని యేసుప్రభు ఆ లేఖనాలలో చెబుతూ ఉన్నాడు. అంటే అప్పుడు యేసుప్రభుకి పాపాలు క్షమించే అధికారం ఉంది, మనకు కూడా పాపాలు క్షమించే అధికారము ఉంది. అంటే మీరు యేసుప్రభు దేవుడు అన్నప్పుడు మీరు కూడా దేవుళ్ళు అవుతారు కదా అని ఆ రకంగా ఆయన దాన్ని వక్రీకరిస్తూ ఉన్నాడు. అవును సార్, అవును సార్, వక్రీకరిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం నిజానికి గమనించినట్లయితే పాపాలు క్షమించే అధికారము దేవునికి ఒక్కనికే ఉంది, మనుషులు ఎవరికి కూడా పాపాలు క్షమించే అధికారం లేదు. ఆ వీడియోలో సఫీ గారు ఒక పదాన్ని ఉపయోగించారు, దేవుడికి ఒక్కడికే అపరిమితమైనటువంటి క్షమించే అధికారం ఉన్నది, యేసు ప్రభువుకు కానీ యేసు ప్రభు అనుసరించినటువంటి క్రైస్తవులకు కానీ లేకపోతే యేసు ప్రభు యొక్క శిశువులకు కానీ వీళ్ళందరికీ ఉన్నది యేసుప్రభుకి, యేసుప్రభుని అనుసరించేటువంటి శిశువులకి, యేసుప్రభుని అనుసరిస్తున్నటువంటి ఆయన యొక్క విశ్వాసులకి, క్రైస్తవులందరికీ కూడా పరిమితి గల క్షమించే అధికారం మాత్రమే వీళ్ళందరికీ ఉంది. యేసుప్రభుకు కూడా పరిమితి కలిగినటువంటి క్షమించే అధికారం మాత్రమే ఉంది. అయితే ఆ తండ్రి దేవునికి మాత్రమే అపరిమితి అయిన క్షమించే అధికారం ఉన్నది అని ఆయన వీడియోలో మాట్లాడుతూ ఉన్నాడు. పరిమితి కలిగినటువంటి క్షమించే అధికారము మనుషులు అయినటువంటి మనకిని, అలాగనే యేసుప్రభు యొక్క శిశువులకి ఉందన్న విషయము వాస్తవమే కానీ యేసుప్రభుకి ఉన్నటువంటి పాపాలు క్షమించేటువంటి అధికారము అది పరిమితి కలిగింది కాదు, అపరిమితమైన క్షమించే అధికారము యేసుప్రభుకి, ఆ దేవునికి ఏదైతే అపరిమితి కలిగిన అధికారం ఉందని ఆయన ఒప్పుకుంటున్నాడో అదే అధికారము యేసుప్రభుకి కూడా ఉంది, అదే అధికారం యేసుప్రభు కూడా ఉంది. ఎలాగా, ఎలాగన్నది నేను మీకు ఆయన మాటలలో ఆయన ఏ రకంగా దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు, దాన్ని ఏ రకంగా సరిగా అర్థం చేసుకోవాలనో ఇప్పుడు మీకు లేఖనాలను బట్టి నేను తెలియజేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ యొక్క పరలోక ప్రార్థనలో మనం గమనించినట్లయితే సఫీ గారు కూడా దాన్ని ఒప్పుకున్నారు. ఎలాగానంటే పరలోక ప్రార్థనలో ఆడ ఏమని ప్రార్థన చేయమన్నాడు యేసుప్రభు, మా రుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారము మారుణములను క్షమించుము అని పరలోక ప్రార్థనలో తండ్రిని మనం వేడుకుంటూ ఉన్నాం కదా. అంటే మా రుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారం అని అంటే నాకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే, నాకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పిదమ్ములు చేస్తే వారిని క్షమించే అధికారము నాకు ఉంది అది ఆయన అక్కడ నేర్పిస్తూ ఉంది. లేకపోతే నీకు ఎబి గారు, నీకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే వారిని క్షమించలాగా ప్రార్థన చేయమని ఆయన మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే వాటిని క్షమించమని ఆయన ప్రార్థనలో చెబుతూ ఉన్నాడే కానీ సర్వలోక మానవుల యొక్క పాపములను క్షమించే అధికారము మనకి ఆయన ఇవ్వలేదు. సర్వ మానవాల యొక్క పాపములను క్షమించటం వేరే, నాకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే క్షమించటము వేరే, రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. ఈ రెండింటిని ఒకటగా కలిపేశాడు ఈ బ్రదర్ సఫీ గారు. యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తి యేసుప్రభుకి ఏ రకంగా అన్యాయం చేసినోడు కాదు, యేసుప్రభుకి అన్యాయం చేసినోడు కాదు. అలాగైతే యేసుప్రభుకి అన్యాయం చేయని ఆ వ్యక్తి యొక్క పాపాలు ఎలా క్షమించగలడు? ఆ వ్యక్తి ఎవరికో పాపం చేశాడు, ఇంకెవరికో పాపం చేసి ఉంటాడు కదా. యేసుప్రభుకి వ్యతిరేకంగా ఏమైనా పాపం చేశాడా? వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తి ఎవరికో పాపం చేస్తే ఆయన క్షమిస్తూ ఉన్నాడు. అది ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిచయులు అక్కడ అడుగుతున్నది, పాపాలు క్షమించే అధికారం ఇతనికి ఎక్కడది? దేవుడికి ఒక్కడికే కదా పాపాలు క్షమించే అధికారం ఉన్నది అని అన్నారు. వాళ్ళకి అర్థమైంది, సఫీ గారికి అర్థం కాల మాట. ఆడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులకును పరిచయులకును ఇతను ఎవరికో ఏదో పాపం చేస్తే ఆ పాపాలు ఇతను యేసుప్రభు క్షమిస్తూ ఉన్నాడేంటి అని వాళ్ళు ఆశ్చర్యంగా ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ అది ఇతను గుర్తెరగలేదు. సఫీ గారు ఈ పరలోక ప్రార్థనలో ఆయన నేర్పించిన ప్రార్థనలో మారుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారము మా పాపములను క్షమించమని తండ్రిని వేడుకొనమని చెప్పినటువంటి ప్రార్థన మనకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే వారిని క్షమించమన్నాడు. ఉండండి, చెప్తాను. వారిని క్షమించమన్నాడు.
అంతేగాని ఎవరు ఎక్కడో ఇంకెక్కరికో ఎవరికో చేసినటువంటి పాపాలను క్షమించే అధికారం నాకెక్కడది, మనకెక్కడది? అలా అని యేసుప్రభు తన శిశువులకు ఏమైనా బోధించాడా? శిశువులకు అలాగ చెప్పలేదు. క్రైస్తవులకి ఎవరికి కూడా ఆయన ఆ ప్రార్థనలో ఆ రకంగా బోధించలేదు. కనుక యేసుప్రభువుకు ఉన్నటువంటి పాపములను క్షమించేటువంటి అధికారము అది అపరిమితమైనది. అపరిమితమైనదంటే ఏంటి? ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు ఎన్ని పాపాలు చేసినా, ఎవరికి వ్యతిరేకంగా పాపాలు చేస్తున్నా, ఏ దేశం వాళ్ళు ఏ దేశం వాళ్ళకి పాపం చేస్తున్నా, వ్యతిరేకంగా పాపం చేస్తున్నా, ఏ రాష్ట్రం వాళ్ళు ఇంకొక రాష్ట్రానికి పాపాలు చేస్తున్నా, ఎవరికి ఏ విధమైనటువంటి ఇంకొకరికి ఏ రకమైన పాపాలు చేసినా, భూలోకములో ఉన్న సర్వమానవాళి యొక్క పాపములు అన్నిటినీ క్షమించగలిగిన అధికారం యేసుప్రభుకు ఉంది. భూలోకములో ఉన్న సర్వమానవాళి యొక్క పాపాలను క్షమించేటువంటి అధికారము అది అపరిమితమైనటువంటి అధికారము. ఆ అధికారము దేవునికి, దేవాతి దేవుడైనటువంటి యేసుప్రభుకు మాత్రమే అది ఉంది. అది అపరిమితమైనటువంటి అధికారం. కానీ నీకు నాకు మనకి ఇచ్చినటువంటి క్షమించమని చెప్పింది అది మనకి ఎవరైనా పాపం చేస్తేనే. ఇప్పుడు ఉదాహరణకి మీరు నాకు వ్యతిరేకంగా ఏదైనా తప్పిదం చేశారనుకోండి, నాకు వ్యతిరేకంగా మీరు ఏదైనా పాపం చేశారనుకోండి, నా పైన ద్వేషం కలిగి అసూయ కలిగి నా పైన మీరు ఏదైనా ఒక కీడు చేయాలని మీరు ఆశించారంటే, నాకు వ్యతిరేకంగా మీరు చేశారు కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఇంకొక వ్యక్తికి నాకు తెలియని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి పాపాలు క్షమించే అధికారం నాకెక్కడది? అటువంటి అధికారం, పాపాలు క్షమించే అధికారము తన యేసుప్రభు శిశువులకి ఇవ్వలేదు, మనకిని ఇవ్వలేదు. కనుక యేసుప్రభుకు ఉన్నది అపరిమితమైనటువంటి పాపాలు క్షమించే అధికారం. అలాగనే బ్రదర్ గమనించండి, ఆ యోహాను సువార్త 20:23 కూడా 23వ వచనాన్ని కూడా ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఆ వీడియోలో. అవునవును, చూశారు కదా? చూసాం సార్. చూడండి ఇక్కడ ఆయన ఏమన్నా, ఇక్కడ ఈ లేఖనంలో ఏమన్నా రాయబడిందంటే, మీరు ఎవరి పాపములు క్షమించుదరో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తరో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. శిష్యులతో చెప్తూ ఉన్నాడు, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారు వారి పాపాలు ఉంటాయి, ఎవరి పాపాలు నిద్దురో వాళ్ళ పాపాలు అలాగనే నిలిచి ఉంటాయి అని అన్నాడు. ఎవరి పాపాలు? సర్వమానవాళి యొక్క పాపాల గురించి చెప్పలేదు అక్కడ. వారికి వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేసి ఉంటే వారి పాపాలను క్షమిస్తే అక్కడ క్షమించబడతాయి, నిలవనిస్తే నిలబడి ఉంటాయి అని అన్నాడు. కానీ యేసుప్రభు చేసిన ప్రధానమైన బోధన ఏంటో తెలిసినా, నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించాలా, ఎట్టి పరిస్థితుల్లో వారిని నువ్వు క్షమించేటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. చెప్పండి, ఇక్కడ ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమించబడిన అన్నారు కదా, మరి ఈ శిష్యులకు వ్యతిరేకంగా చేసిన వారి పాపాలు క్షమించబడతాయని చెప్పి ఇక్కడ రాయబడలేదు కదా. ఎవరి పాపాలు ఎవరి పాపాలనైనా మీరు క్షమిస్తే వాటిని వారు క్షమించబడతాయి అంటున్నారు కదా, మరి ఎవరి పాపాలైనా వాళ్ళు క్షమించే అధికారం వాళ్ళకు కూడా ఇచ్చాడు కదా యేసు ప్రభువులు వారు. ఎవరి పాపములు మీరు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపములు మీరు నిలవనిత్తారో వారి పాపములు నిలవబడి ఉంటాయి అని అంటూ ఉన్నాడు. ఎవరి పాపాలు అంటే సర్వమానవాళి యొక్క పాపాల గురించి చెప్పటం లేదు అక్కడ. శిశువులకైనా కానీ అలాగనే వచ్చేసి పరలోక ప్రార్థనలో క్రైస్తవులైన పడినటువంటి వారందరికీ కూడా ఆయన ఎవరి పాపాలు మీరు నిలవనిత్తారో వారి పాపాలు నిలవచి ఉంటాయి, ఎవరి పాపములు మీరు క్షమించుదరో వారి పాపాలు క్షమించబడతాయి అని ఆయన అంటూ ఉన్నాడు. నిశ్చయంగా మనం గమనిస్తే అక్కడ సర్వమానవాళి యొక్క పాపాల గురించి చెప్పటం లేదు, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలను మీరు క్షమిస్తే అవి క్షమించబడతాయి, మీరు క్షమించకుండా ఉంటే అవి అలాగనే ఉండిపోతాయి అంటున్నాడు. ఇది సర్వమానవాళి యొక్క పాపాలు మీరు క్షమిస్తే వారి పాపాలు అలాగనే ఉంటాయి, మీరు క్షమిస్తే అవి క్షమించబడతాయి, క్షమించకపోతే అవి క్షమించబడవు అని అంటం లేదు అక్కడ. యేసుప్రభు శిశువులకు కానీ పరలోక ప్రార్థనలో చెబుతున్నట్లు ఆ విశ్వాసులకి యేసుప్రభుని వెంబడించేటువంటి మరి యేసుప్రభుని వెంబడించేటువంటి విశ్వాసులకే కానీ ఎవరికి కూడా సర్వలోక మనుషుల యొక్క పాపాలను క్షమించేటువంటి అధికారమును శిశువులకి ఇవ్వలేదు, ఎవరికి మనకి ఇవ్వలేదు. యేసుప్రభు సర్వలోక మనుషుల యొక్క పాపాలు క్షమించే అధికారము మాకు ఇచ్చి ఉన్నాడని శిశువులు కూడా ఎక్కడ చెప్పుకోలేదు. యేసుప్రభు శిశువులు కూడా చాలా స్పష్టంగా లేఖనాలలో
యేసు ప్రభుకు మాత్రమే, ఆయన మాత్రమే సర్వమానవాళి యొక్క పాపాలు క్షమించగలడు, ఆయనకు మాత్రమే క్షమించే అధికారం ఉన్నదని శిశువులు కూడా తన మాటలలో వ్యక్తపరిచారు. చూడండి లేఖన భాగాలు చూపిస్తాను సార్. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక తీసుకుందాము. ఇక్కడ చూడండి, యేసు ప్రభువుకే సర్వలోక పాపాలు క్షమించే అధికారం ఉన్నది, మాకు లేదు అన్నటువంటి విషయాన్ని శిశువులు ఈ లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 మనం చదివినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనములను పవిత్రులుగా చేయను. చాలా అద్భుతమైన లేఖన చూపించారు సార్. గమనించండి, ఆడ ఎంత స్పష్టంగా యేసు ప్రభుతోటి ఎల్లప్పుడూ ఆయనతో కలిసి మెలిసి సన్నిహితుడుగా ఉన్నటువంటి శిష్యుడు యోహాను. శిశువులందరిలో కూడా అంత ప్రేమగా యేసు ప్రభుతో అతుకుబడి ఆయనతో ఎల్లప్పుడూ ఉన్నటువంటి మొదటి శిష్యుడని, ఆయనకి చాలా సన్నిహితంగా 12 శిశువులుంటే 12 యోహాను మాత్రమే చాలా సన్నిహితంగా ఉన్నటువంటి శిశువుడు. ఆ శిశువుడికే మనుషులందరి పాపాలు క్షమించే అధికారం లేదని, యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే సర్వమానవాళి యొక్క ప్రతి పాపాలను క్షమించే అధికారం ఉన్నదని చాలా స్పష్టంగా ఈ లేఖనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక శిశువులకి మీరు ఎవరి పాపాలు నిలవనిత్తురో వాళ్ళ పాపాలు నిలిచి ఉంటాయి, మీరు ఎవరి పాపాలు క్షమించుతారో వారి పాపాలు క్షమించబడతాయి అని చెప్పబడిన ఆ మాటలో ఉన్న ఉద్దేశము ఏంటో తెలుసా? ఆ మాటలో ఉన్నటువంటి ఉద్దేశము, మనకి వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే వాళ్ళ పాపాలు క్షమించే అధికారం నాకు నీకు ఉంటుంది, అంతేగాని ఇంకెవరికో ఇంకెవరో పాపాలు చేస్తుంటే వాళ్ళ పాపాలు క్షమించే అధికారము నాకు కానీ శిశువులకు కానీ నీకు కానీ ఇక్కడ ఉన్న మన ఎవరికి కూడా ఇవ్వలేదు. కనుక ఈ మాటను ఒకసారి గమనించు, అక్కడ అంటున్నాడు ఆయన, తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎవరిని? మనములను. అంటే ఈ లేఖనాన్ని కూడా బ్రదర్ సఫీ గారు తప్పుగా వక్రీకరించవచ్చు. ఇది మన పాపములు అంటే శిశువుల పాపాలనే కదా చెప్పబడ్డాడు, సర్వ మనిషి పాపాలు కాదు, సర్వమానవాళి యొక్క పాపాల గురించి చెప్పబడలేదే. మన పాపాలు అన్నప్పుడు ఆయన వాళ్ళ ఇశ్రాయేలు ప్రజల పాపాలు మాత్రమే, లేకపోతే యూదుల యొక్క పాపాలు మాత్రమే క్షమించబడతాయి, సర్వమానవాళి యొక్క పాపాల గురించి ఇక్కడ రాయబడలేదు అని సఫీ గారు దాన్ని వక్రీకరించడానికి కూడా అవకాశము ఉంది. అయితే చూడండి, అది కూడా మరి స్పష్టంగా మనం ఈ లేఖనంలో చూడవచ్చు. 2:1-2 చదువుదాం. మొదటి యోహాను పత్రిక 2:1-2 నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచూ ఉన్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యద్ద మనకు ఉన్నాడు. ఎవరైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యద్ద మనకు ఉన్నాడు. ఉత్తరవాది అంటే అర్థం ఏంటి? ఆదరణకర్త. ఆయన తండ్రి ఎదట దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నాడంట. ఆదరణకర్తగా ఉండటం అంటే అర్థం ఏంటి? మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన రోగముల కొరకు యేసు ప్రభు ఒక్కడే మనకు మన పాపముల కొరకు క్రయాధనముగా ఆయన సిలువలో మరణించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే మన పాపాలు క్షమించగలిగిన వాడు. మన పాపములను క్షమించి ఉన్నాడు, మన కొరకు మరణించి ఉన్నాడు, మన కొరకు సమాధి చేయబడి ఉన్నాడు, మన కొరకు మరణాన్ని జయించి తిరిగి లేపబడి ఉన్నాడని తండ్రి దగ్గర ఆయన మన గురించి, మన పాపం చేసినప్పుడు మనల్ని క్షమించమని ఆయన గోజారుతూ ఉన్నాడు, అక్కడ మొరపెడుతూ ఉన్నాడు. అందుకే మనకు ఉత్తరవాదిగా ఆయన ఉన్నాడని లేఖనంలో చెబుతూ ఉన్నాడు. తర్వాత కింద మాట గమనించండి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడంటే కింద చూడండి, కింద ప్రాయశ్చిత్తమనై ఉన్నాడు. ఆయనే యేసు ప్రభువే మన పాపములకు ప్రాయశ్చిత్తమనై ఉన్నాడు. పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే యేసు ప్రభు మాత్రమే దానికి ముఖ్యమైనటువంటి ఆధారముగా ఉన్నాడు. అది ఇస్లామీయులే కావచ్చు, బ్రదర్ సఫీ గారికే కావచ్చు, లేకపోతే నీకు కావచ్చు, లేకపోతే నాకు కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఏ భాష వాడికైనా, ఏ మతం వాడికైనా, ఏ కులం వాడికైనా, ఏ దేశం వాడికైనా, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడికైనా, ఈ సర్వలోకంలో ఉన్న సర్వమానవాళి యొక్క పాపములను క్షమించడానికి ప్రాయశ్చిత్తముగా ఉన్నటువంటి వాడు యేసు ప్రభు మాత్రమే.
యేసుప్రభు మాత్రమే. ఆయన వలనే పాపములకు ప్రాయశ్చితం కలుగుతుంది. వాడు ఏ కులం వారైనా కావచ్చు, వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కావచ్చు, వారందరికీ పాపములకు ప్రాయశ్చితము యేసుప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది అని ఎవరు చెబుతూ ఉన్నారు? యేసుప్రభు శిష్యులలో ప్రాముఖ్యమైనటువంటి యోహోను గారు ఈ మాటలు చెబుతూ ఉన్నారు. తర్వాత మాట చూడండి, ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమనై ఉన్నాడు. యేసుప్రభు యూదుల పాపాలకు మాత్రమే కాదు, ఇస్రవేలీల యొక్క పాపాలకు మాత్రమే కాదు, ఇస్లామీయుల యొక్క పాపములకే మాత్రమే కాదు, హిందువుల యొక్క పాపములకు కొరకే కాదు, సర్వమానవాళి యొక్క సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకములో ఉన్నటువంటి సర్వమానవాళి యొక్క పాపములకు ప్రాయచితమునై ఉన్నాడు ఆయన. సర్వమానవాళి యొక్క పాపములకు ప్రాయచితమునై ఉన్నాడని ఈ లేఖనాలలో చెబుతూ ఉన్నాడు. మరి యేసుప్రభుకి యోహో శిశువులకి పాపాలు సర్వమానవుల యొక్క పాపాలు క్షమించే అధికారము శిశువులకి ఉన్నట్లయితే, మరి యోహోను భక్తుడు ఈ విధంగా ఈ లేఖనాలలో ఆయనే సర్వమానవాళి యొక్క పాపములకు ప్రాయశ్చితమునై ఉన్నాడని ఎందుకంటాడు అంటే యేసుప్రభుకు మాత్రమే అపరిమితమైనటువంటి పాపాలు క్షమించే అధికారము యేసుప్రభుకు మాత్రమే ఉంది. కారణము ఆయన దైవ స్వరూపి, దేవునితో సమానుడు, అదృశ్యముడైనటువంటి దేవుని యొక్క ప్రతిబింబముగా ఆయన ఉన్నాడు. అది బ్రదర్ సఫీ గారు తెలిసినా కూడా అంగీకరించలేరు. ఎందుకంటే వాళ్ళ మతాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ మతస్థులను కాపాడుకోవాలి, అది వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కనుక పరలోక ప్రార్థనలో యేసుప్రభు తన వెంబడించిన వారికి ఆయన నేర్పించిన పరలోకపు ప్రార్థన ఏ పాపాలు క్షమించే అధికారం వాళ్ళకి ఇచ్చాడంటే, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే ఆ పాపాలని క్షమించమన్నాడే కానీ సర్వమానవాళి యొక్క పాపాలను క్షమించమని శిశువులకు చెప్పలేదు, పరలోక ప్రార్థనలో చేస్తున్న వారికి చెప్పలేదు. ఇది దాని స్పష్టమైన వివరణ. మరొక లేఖను చూపిస్తాను చూడండి, మీకు చూడండి మత్తయి సువార్త 5:43 నుంచి ఈ లేఖనాలను మనం స్పష్టంగా చదవచ్చు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, మీరు పరలోకమందన్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. పరలోక ప్రార్థనకి ముందు ఉన్నటువంటి లేఖనాలు ఇవి. యేసుప్రభు తను వెంబడించినటువంటి జనసమూహానికి ఏం చెప్పాడంటే, మీరు ఇంతవరకు ఏమిన్నారు, పరిశీలు శాస్త్రులు మీకు ఏం బోధించారు, ఏమంటున్నాడు, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. వాళ్ళు చేసిన బోధ ఏంటి, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుల్ని ద్వేషించమని బోధించారంట ఇంతకు ముందున్న వాళ్ళంతా. అయితే దైవ స్వరూపిగా ప్రత్యక్షమైనటువంటి యేసుప్రభు ఏమంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా అని అంటూ, మీరు పరలోకమందన్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడి. పరలోకమందన్న మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లుగా మిమ్మల్ని ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమించకూడదు, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. శత్రుత్వాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. మనకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేసేవారి గురించి చెప్తూ ఉన్నాడు. నాకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పిదమ్ములు చేస్తూ ఉంటే వారిని క్షమించే విధానాన్ని ఆయన బోధిస్తున్నాడు. కానీ మరి పరలోక ప్రార్థనలో సర్వమానవాళి యొక్క పాపాలు క్షమించే అధికారమును ఎవరికి ఆయన ఇవ్వలేదు. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తూ ఉన్నాడు. మీరు మిమ్మను ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును, శుంకరులను అలాగూ చేయచ్చు ఉన్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి, అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈ లేఖనాల్లో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, శత్రువులని ప్రేమించే విధానం, నీకు హాని చేసేవారిని, శత్రువులు ఎవరు,
శత్రువులు ఎవరు? నాకు శత్రువులు ఎవరై ఉంటారు? నాకు హాని చేసేవాడు, నాకు వ్యతిరేకంగా క్రియ చేసేవాడు, నాకు వ్యతిరేకంగా మరి పాపం చేసేవాడు నాకు శత్రువుగా ఉండగలడు. అటువంటి శత్రువుని మీరు ప్రేమించేటువంటి వారుగా ఉన్నప్పుడు మీరు పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉంటారు. కనుక నీకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలను క్షమించమని ఆయన బోధిస్తున్నాడే కానీ సర్వమానవాళి యొక్క పాపాలను క్షమించే అధికారము యేసు ప్రభుకు తప్ప ఇంకా శిశువులకు కానీ ఈ లోకంలో ఉన్న ఏ మానవులకు కానీ సర్వమానవాళి యొక్క పాపాలు క్షమించే అధికారం ఎవరికి లేదు. మనుషులకు ఉన్నది ఒక పరిమితి కలిగినటువంటి అధికారమే. నాకు వ్యతిరేకంగా ఉన్న పాపం చేస్తే వారి పాపాలను క్షమించటం అనేది అది ఒక పరిమితం కలిగింది. అయితే సర్వమానవాళి యొక్క పాపాలను క్షమించగలిగింది అది అపరిమితమైనటువంటి అధికారం, అది యేసు ప్రభుకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి. మీకు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం వచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. మరి మంచి సార్, మరొక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాం. మరి బ్రదర్ షఫీ గారు, మరి ఇదే అపరిమితమైనటువంటి పాపాలు క్షమించే అధికారం యేసు ప్రభుకు లేదంటూ లోకాసువార్త 23:34 వచనాలని ఆధారం చేసుకొని తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పి తండ్రిని వేడుకున్నట్లుగా అతను ఆ యొక్క యేసు ప్రభుకు ఆ పాపాలను క్షమించేటువంటి అపరిమితమైనటువంటి అధికారం ఉన్నట్లయితే మరి ప్రజల యొక్క పాపాలు క్షమించడానికి తను క్షమించకుండా పరలోకముందు తండ్రికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని బ్రదర్ షఫీ గారు వక్రీకరించారు. దీనికి మీ సమాధానం చెప్తారు సార్? అవును బ్రదర్, మీరు చెప్పినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభు సిలువలో వేలాడుతూ తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగు గనక వీరిని క్షమించము అని యేసు ప్రభు తండ్రిని క్షమించమని వాళ్ళని క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. కనుక దీన్ని ఆధారం చేసుకొని సఫీ గారు ఆ వీడియోలో ఏమని అంటున్నాడంటే యేసు ప్రభుకి క్షమించే అధికారం అని ఉంటే తండ్రిని ఎందుకు వేడుకుంటున్నాడు? ఆయనే క్షమించవచ్చు కదా అని అక్కడ ఆయన దాన్ని ఆ విధంగా వక్రీకరిస్తూ యేసు ప్రభుకి మరి క్షమించే అధికారం లేదు, ఆయనకున్నది శిశువులకు ఉన్న అధికారము, మరి పరలోక ప్రార్థనలు చెప్పబడినటువంటి మరి మారోనస్తులను మేము క్షమించుచున్న ప్రకారము మారోనమ్మలను క్షమించుము అని మరి ప్రార్థనలో యేసు ప్రభు నేర్పించిన విధముగా మరి అందరికి ఉన్నటువంటి పరిమితి కలిగినటువంటి అధికారమే ఆయనకి ఉంది అని ఆ లేఖనాన్ని చూపిస్తూ ఉన్నాడు. నిజానికి మనము చూసినటువంటి లేఖన ఆధారాలన్నీ బట్టి కూడా గమనిస్తే యేసు ప్రభుకి సర్వమానవాళి యొక్క పాపాలు క్షమించే అధికారం సంపూర్ణంగా ఉంది. ఆయనకు సంపూర్ణమైనటువంటి అధికారము, అపరిమితమైనటువంటి అధికారం యేసు ప్రభుకు ఉంది. అయితే సిలువలో ఎందుకు ఇలా అంటూ ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభుకి క్షమించే అధికారం సంపూర్ణంగా ఉంది. అయితే అక్కడ వేడుకుంటున్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి అర్థము అది తండ్రి కుమారునికి మధ్య ఉన్నటువంటి ఒక సహవాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ తండ్రిని గౌరవిస్తూ ఉన్నాడు, తండ్రి కుమారుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు, కుమారుడు తండ్రిని గణపరుస్తూ ఉన్నాడు, ఇరువురికి మధ్య ఉన్నటువంటి ఒక సహవాసాన్ని అనుబంధాన్ని తెలియచేసేటువంటి విధానంలో ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ సర్వమానవాళి యొక్క పాపాలు క్షమించే అధికారం ఉన్నదని స్పష్టంగా మనం లేఖనాల ఆధారాలతో మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మరి ఆ యేసు ప్రభుకి పాపాలు క్షమించే అధికారము లేదు అని ఆ యొక్క మాటను బట్టి అన్నట్లయితే యేసు ప్రభు ప్రక్కన వేలాడుతున్నటువంటి దొంగను చూసి మరి ఆయన అంటాడు, ఏమంటున్నాడు, నీవు నాతో పాటు నేడు పరదేశంలో ఉంటావు. పరదేశమును ఇవ్వగలిగినటువంటి యేసు ప్రభు ఆ సిలువలో వేలాడుతూ కూడా పరదేశిని ఇవ్వటానికి అధికారం ఉన్న యేసు ప్రభుకి అక్కడ ఉన్నటువంటి వారి పాపాలు క్షమించే అధికారం ఆయనకి లేదా? ఉంది, తప్పకుండా ఉంది. అయితే అక్కడ తండ్రికి కుమారుకి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ, వాళ్ళిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి మాటల తీరు అక్కడ మనకు కనబడుతుందే కానీ ఆడ యేసు ప్రభుకి పాపాలు క్షమించే అధికారం లేదు అనే విషయాన్ని అక్కడ ఆయన తెలియజేయటం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆలోచిస్తే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాము, మన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మన ఇద్దరు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారంటే నేనేం చేస్తాను, నేను నిన్ను అడుగుతున్నాను వారిని క్షమించు ఎబెనెజర్ గారు, వారిని క్షమించు అని అంటాను. నాకు క్షమించే అధికారం ఉంది, నీకు క్షమించే అధికారం, ఎందుకంటే అతను చేస్తున్న తప్పు ఎవరి మీ ఎవరికి వ్యతిరేకంగా, మన ఇద్దరు వ్యతిరేకంగా ఆయన తప్పు చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి మన ఇద్దరికి వ్యతిరేకంగా తప్పు చేస్తూ ఉన్నాడు కాబట్టి
నేను డైరెక్ట్గా అతన్ని క్షమించు అని నేను ఆయన అనగలను, కానీ నేను నీతో మాట్లాడుతూ ఉన్నా. యేసుప్రభు సిలువలో తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రికి అతను క్షమించే అధికారం ఉంది, యేసుప్రభు కూడా అతను క్షమించే అధికారము ఉంది, వాళ్ళిద్దరు క్షమించే అధికారం ఉంది. కనుక తండ్రికి కుమారుకి మధ్య ఉన్నటువంటి బంధము, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషను, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఆ విధముగా ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడే కానీ ఆయనకి ఆడ చేస్తున్నటువంటి పాపములను, వారు చేస్తున్నటువంటి పాపములను క్షమించే అధికారం లేదని ఆయన ఏమాత్రం అక్కడ తెలపటం లేదు. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా మన ఇద్దరికి వ్యతిరేకంగా ఎవరన్నా పాపం చేస్తే వారిని క్షమించమని నేను నిన్ను ఎలాగ కోరుకుంటానో ఆ విధంగానే యేసుప్రభు తండ్రిని వారిని క్షమించమని కోరుకుంటూ ఉన్నాడు. అది దాని అర్థం. కనుక మన అనేక లేఖన ఆధారాలను గమనిస్తే యేసుప్రభుకి సర్వమానవాళి యొక్క పాపాలు క్షమించే అధికారము ఉంది. చాలా అద్భుతంగా మీ లేఖనాలని కోట్ చేసి చెప్పినటువంటి విధానం మాకు చాలా నచ్చింది సార్. మాకున్నటువంటి అనుమానాలని కూడా మరి క్లియర్ చేశారు. నిజంగా బ్రదర్ సఫీ గారు ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించారు, అది నిజమైనటువంటి వాక్యాలు అందులో సత్యమేంటో స్పష్టంగా మాకు మా వ్యూవర్స్కి అదేవిధంగా మాకు చాలా వివరించారు సార్. చాలా ధన్యవాదాలు సార్. మరి మీరు ఇచ్చినటువంటి సమాధానాలు మాకు సంతోషాన్ని ఇస్తున్నాయి. మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి లేఖన ఆధారాలను బట్టి యేసుప్రభువుకు అపరిమితమైనటువంటి పాపములు క్షమించే అధికారం ఉందని, శిష్యులకు సాధారణమైన మనుషులకు పరిమితి కలిగినటువంటి క్షమించేటువంటి అధికారం ఉందని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా మాకు వివరించినారు. అందులో మాకు చాలా అర్థమైంది సార్. మరి ఇంకా మీరు ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు చక్కని సమాధానం భవిష్యత్తులో మీరు ఇవ్వాలని, ఇలాంటి వీడియోస్ చాలా చేసి కొన్ని లక్షల మందికి మరి సత్యాన్ని మీరు ప్రకటించాలని మేము మనసారా కోరుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు.